ఒకే ఒక విద్య ప్రేమానికి ప్రకృతి. ఎక్కడ చదువుతున్నాడు మీ అబ్బాయి? పలానా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. ఆహా, గుడ్ గుడ్, బాగు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాయండి? మా అబ్బాయి ఇంజనీరింగ్గా పాస్ అయ్యి అమెరికా వెళ్ళాడు. ఓహ్, అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు $15,000 వస్తున్నాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, లగ్నం చేసుకోండి. చేసుకుంటే వాడికి సంతానం, వాడు కూడా చదువుతాడు, వాడికి అందరూ ప్రకృతి మయమైపోతుంది. సంథింగ్ వి ఆర్ డూయింగ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్, బట్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ నాన్ మెటీరియలిస్టిక్ థింగ్స్. ఇది కామన్ అయిపోయింది. రాను రాను మొత్తం మర్చిపోతారు. ఒక జీవుడు నా జీవుడెక్కడ విధవాడు. ఆత్మ ఉంది, ఆత్మ లేదు కాబట్టి గుడ్డు లేదు. పరమాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు మనం పెట్టామా ఈ పేర్లని? ఈ విద్యంతా మనం సృష్టించామా? నేను సృష్టించానా? మీరు సృష్టించారా? ప్రతి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, హూ క్రియేటెడ్ దిస్ ఎడ్యుకేషన్? హూ టోల్డ్ దిస్ సెంటెన్స్? దో విద్య వేయితవ్య అనే సెంటెన్స్ ఎవరు చెప్పారు? ఎస్, నేను చెప్పానా? వైదిక కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నది. అరే, దాంతో అధర్వేదంలో ప్రాణాయామ, ఎస్ ప్రాణాయామ. హూ క్రియేటెడ్ దిస్ వర్డ్? అపౌరుషమైనటువంటి ఋగ్వేదంలో ఉంది ప్రాణాయామ అనే శబ్దం. అష్టచక్రానవ ద్వారా అనే సూక్తం అథర్వవేదంలో ఉంది. అష్టచక్రానవ ద్వారా నేను క్రియేట్ చేశాను. ఆత్మ సాక్షాత్కారం మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. నేను చెప్పానా? మనం అనుభవించి నేర్చుకొని ఆ విద్య తలుస్తపడకపోతే దది ఎస్ఆర్ నో చెప్పాలి మనం. అది మనం స్టడీ చేయలేదు. ఓనమాలు కూడా రావు దాంట్లో. సెకండ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్లో, స్పిరిచువల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కామెంట్ చేయడానికి మనం ఎవరు? నేను ఎవడు? ఒక విధాన్ హోయామ్. ఎస్, లెట్ అస్ ట్రై. చెప్పింది నిజమా కాదా? ఒక వాక్యం ఏముంది? ఎస్తర్కేణాం సంధత్తే శాస్త్రే వేదనేతర. ఎస్, ఎస్తర్కేణాను సంధత్తే శాస్త్రే వేదనేతర. ఎస్, ఏముంది దీంట్లో? వేదంలో చెప్పింది సత్యం ఉన్నది. విత్ అనే ధాతువు నుంచి వేద శబ్దం ఉత్పన్నమైంది. కాబట్టి వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి అబౌట్ ప్రాణాయామ అండ్ బ్రహ్మ విద్య. వాతోహం ప్రాణముచ్యతే, దిస్ ఈజ్ నాట్ మై వర్డ్. నా శబ్దమా? అంతర్ముఖత్వం నా శబ్దమా? ఓజో శరీరం నా శబ్దమా? నా శబ్దం కాదు కదా. పూర్వకాలంలో ఎవరో చెప్పింది. మనకు ఏది సాధ్యం కాదో, మన నుంచి మనం ఏది నేర్చుకోమో అది అబద్ధమని ఒక్క సెంటెన్స్లో జడ్జ్మెంట్ ఇస్తే అయిపోవడానికి మన నేను ఎవడు? హూ యామ్ టు గివ్ సచ్ బ్లడీ జడ్జ్మెంట్స్? ఎస్, ఐ వాంట్ గివ్ బికాజ్ ఐ డిడ్ంట్ ప్రాక్టీస్ ప్రాణాయామ. ఐ డిడ్ంట్ స్టడీ సచ్ థింగ్స్ ఇన్ ఛాందోగ్యోపనిషత్ అండ్ అథర్వవేద, ఋగ్వేద, వేదాస్. వేదాస్ మీన్స్ అన్నోన్ టు బి నోన్ ఈజ్ ద వేద. అజ్ఞాతాన్ని జ్ఞాతం అని వచ్చినది వేద. ఆ అజ్ఞాతం ఏది? వేర్ ఈజ్ ఇట్? హౌ ఈజ్ ఇట్? ఎస్, దట్ ఐ షుడ్ నో. అందుచేత నేను ఇప్పుడు రెండవ రకమైనటువంటి స్పిరిచువలిజానికి సంబంధించిన విద్యకు నాంది పలకగా తప్పడం లేదు. ఎస్, నాంది పలకాలి. సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధారాదని మనం చెప్పుకున్నామా అండి? మనం చెప్పలేదండి.
అష్టచక్రాణవ ద్వారా అని మనం చెప్పుకున్నామండి. ఊర్ధమూల పదప్రాప్తయే, ఊర్ధమూల పదప్రాప్తయే తదవరోధక మృత్యుపాశ విచ్ఛిత్తియే చ ప్రాణాయామే వినియోగ. ఎస్, అక్కడే తెలుస్తుంది మనకు అమృతత్వం మన లోపల ఉంది అంతర్ముఖత్వంలో. ఎస్, ప్రాణాన్ని ఊర్ధ్వమూలానికి చేర్చి దాన్ని ప్రాణాన్ని కబలించడానికి ఉపయుక్తమైనటువంటి మృతతత్వాన్ని జయించడానికి ప్రాణాయామమును వినియోగించు అని చెప్తున్నదండి. నేను చెప్తున్నానండి, ఇది ఎందుకు చేయడం లేదండి, అది నా దౌర్భాగ్యమా? నేను చేయకుండా పిచ్చివాడినై విధవనై తిరుగుతున్నాను. ఊర్ధ్వమూల పదప్రాప్తి తదవరోధక మృత్యుపాశ విచ్ఛిత్తియే చ ప్రాణాయామే వినియోగ. నువ్వు ఎక్కడ ఉందో చూశారా? ప్రాణాయామ ఆ శబ్దంలోనే ఉంది అర్థం. ప్రాణాయామ, ప్రాణ ప్లస్ ఆయామ, ప్రాణాయామ. ప్రాణాన్ని పొడిగించున్నది, లాంగ్విటీ కలిగించున్నది. కాబట్టి మన యొక్క అంతర్ముఖత్వ ప్రయాణంలో అమృతతత్వం ఉంది. దానికి ఎంతోమంది యోగులు, యతీశ్వరులు, కారణ జన్మలు, వేల సంవత్సరాలుగా జీవించినటువంటి మహర్షులు, మునులు, యోగులు సాక్షాత్ హిమాలయాలలో నిలబడి మనల్ని బ్లెస్ చేస్తున్నారు. అది అమృతతత్వమే. ఇన్నర్ బాడీ, ఇన్నర్ ఎడ్యుకేషన్ మొత్తం అమృతతత్వమే. ప్రాణోవా అమృతం, ఇది నేను చెప్పానా? ప్రాణోవా అమృతం, నేను చెప్పానా? ఇది వేదంలో ఉంది. ప్రాణమే అమృతం, వాచోహం ప్రాణమిచ్చేది. జీవుడు ఆ ప్రాణాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు. యావద్వాయుస్థిరో దేహే తావజ్జీవనముంచది. ఎంతవరకైతే మన యొక్క శరీరంలో ప్రాణావస్థ ఉంటుందో అంతవరకు జీవుడు ఉంటాడని వేదాలు చెప్తున్నాయండి. నేను చెప్తున్నానా? యావద్వాయుస్థిరో దేహి, ఎంతవరకైతే మన యొక్క శరీరంలో దేహంలో ప్రాణావస్థ ఉంటుందో తావత్ అంతవరకు జీవనం ఉంటుందండి, జీవావస్థ ఉంటుంది. వెర్ ఈజ్ దట్ క్వశ్చన్ ఆఫ్ ది డెత్? అంతర్ముఖుడైన వారికి డెత్ అండి. అంతర్ముఖుడు కాగానే ఎవరైతే పూర్వజన్మ విశేషం క్రియ చేత పూర్వజన్మలో యోగాభ్యాసం ఫలించిన వాడికి ఆదిశంకరాచార్యుల వారే ఎవరైతే ప్రాణో వా రుద్ర ఏతే హి దంసర్వరోదయంతే ఈశ్వరతత్వాన్ని పొంది ఈశ్వరంలో లయమైపోతాడో ఆయనకి ఎండ్ ఆఫ్ ది లైఫ్. అరే తొందరగా చనిపోయింది అంటే అనడానికి వీల్లేదు. ఆయన గోల్ని చేరుకున్నాడు కాబట్టి సమాప్తి చేశాడు ఈ శరీరాన్ని. ఆయన మోక్షప్రాప్తి చెందాడు కాబట్టి ఆయన 70 ఏళ్ళకి చేయని, 80 ఏళ్ళకి చేయని, 100 ఏళ్ళకి చేయని, 50 ఏళ్ళకి చేయని, 500 ఏళ్ళకి చేయని బ్లాక్ చేయవరాకమాట్. లెఫ్ట్ టు ది గా పరమాత్మ. ఎందుకంటే బ్రహ్మాండ లక్షణాలు దివ్యమైనటువంటి బ్రహ్మాండ లక్షణాలు. ఎందుకంటే జీవుడు చావడు. ఎస్, హీ నెవర్ డైస్. ఆత్మ చావదు, పరమాత్మ అసలు చావదు. ఆ తత్వాలు మనలో ఉన్నాయండి. నేను చెప్పానా? బ్రహ్మాండ లక్షణం సర్వం, బ్రహ్మాండ లక్షణం సర్వం దేహమధ్యే ప్రతిష్ఠితం. సాకారో వినశ్యంతి.
నిరాకారు ననశ్యతి. సాకారమైన పదార్థాలు ఎంత సాకారం మనం చచ్చిపోతాయి. లోపల ఎటర్నల్ థింగ్స్ ఉన్నాయండి, జీవుడు ఆత్మ పరమాత్మ ఏమున్నా, అవి చావు, అవి చావు. ఎటర్నల్ శాశ్వతం. హూ ఈజ్ గోయింగ్ టు కిల్ దాట్? వే డిడ్ంట్ సీ దోస్, వాటి ఫేసే చూడలేదు మనం. అవి ఎలా ఉంటాయో మనం చూడలేదు. పిచ్చి బ్రతుకులు మెటీరియలిస్టిక్ థింగ్స్లో, అసహ్యమైనటువంటి బ్రతుకులు ఈడుస్తున్నాం కళేబరాన్ని. అశాశ్వతమై గడియలు రెంటికో మూటికో గడియకో కాదేని నేడెల్లియో కడయేడాదికో ఎప్పుడో ఎరుగరి కాయంబు. ఈ శరీరాన్ని ఈడుస్తున్నాం, ఎప్పుడు పోతామో మనకి తెలియదు. ఇది జీవితమా? ఆ విద్యను వదిలిపెట్టేశామండి, లోపల ఉన్న విద్యను వదిలిపెట్టేశామండి. ఏదో మా గురుదేవులు ఆజ్ఞ ఇచ్చిండ్రు కాబట్టి స్టార్ట్ చేస్తున్నానండి, మళ్ళీ తిరిగి ప్రారంభం చేస్తామని చేస్తున్నానండి. మీరు ఆదరించినా నాకు అక్కర్లేదు, ఆదరించుకున్నా అక్కర్లేదండి. ఎందుకంటే ముగ్గురే రవిసింయోగా తథోద్గచ్చతి పావక శిష్యానుభవ నైర్మల్యం తథా సద్గురు సంగత. అంతే కదనండి, సూర్యుని యొక్క కిరణాలు అంతటా ప్రసరింపబడుతున్నాయి. అవే కిరణాలు సూర్యకాంత శిలపైన ప్రసరించినప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వలుతుంది, అగ్ని ప్రజ్వలిల్లుతుంది. శిష్యుడు కూడా సూర్యకాంత శిల వంటి వాడైనప్పుడు గురువు అనేటువంటి సూర్యుని నుండి వచ్చేటువంటి ప్రభావం చేత, జ్ఞాన ప్రభావం చేత ప్రకాశిస్తాడండి. అసలు ఆ ప్రకాశం ఎలా ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది? కాకపోతే నాకు ఒక్కటి తెలుసునండి, మా గురువు గారు చెప్పిన విషయం ఒక్కటే, స్వరద్వయంబనుసంధాన నిత్యం. స్వరద్వయం అనుసంధాన నిత్యం, స్వరద్వయంబనుసంధాన నిత్యం. అమంగళం ప్రతిహతం. రెండు స్వరాలనే, రెండు స్వరాలని రోజు అనుసంధానం చేయనాయనా అని మా గురువు గారు చెప్పింది ఒకటి తెలుసునండి. ఇక్కడ రెండు స్వరాలంటే స్వరయోగంలో చేయాల్సిన పద్ధతి అండి అనేదండి. స్వరద్వయం, స్వరద్వయం అనుసంధాన నిత్యం. ఆహా స్వామి, ఇదేదండి సూర్యనాడి చంద్రనాడి ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత రెండింటిని ఏకీకృతం చేసి సుషుమ్న నాడి వైపు ప్రయాణం చేయాలి. ఇది రోజు మనం నేర్చుకోవాలండి. స్వరద్వయం అనుసంధాన నిత్యం ఉండి స్త్రీ కానీ, అంటే స్త్రీలో కూడా జీవుడు ఉన్నాడు కదా, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, బ్రహ్మాండ లక్షణాలు ఉన్నాయి స్త్రీలో కూడా. ఎస్, పురుషుల్లో ఉంది. స్త్రీకి నిషేధం ఏమీ లేదు. భగవంతుడిని స్మరించవచ్చు, ఆచరించవచ్చు, ఆరాధించవచ్చు, నేర్చవచ్చు, నేర్చుకోవచ్చు, నేర్పవచ్చు. ఇవో వృద్ధోతి వృద్ధవా ఎయితో దుర్బలవా అభ్యాసాలు సిద్ధిమాప్నవతి నచ్చలింగ భయ భేద. యువా వృద్ధోతి వృద్ధవా ఎయితో దుర్బలవా అభ్యాసాలు సిద్ధిమాప్నవతి నచ్చలింగ భయ భేద. యువకులు కానీ, వృద్ధులు కానీ, అతివృద్ధులు కానీ, వ్యతిరులు కానీ, దుబ్బరులు కానీ, ఎవడైనా సరే స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ అభ్యసించి సిద్ధి పొందాలి.
ఏదో మేము నేర్చుకున్నాం. ఒక్క పద్మాసనం మాకు నేర్చుకోవడానికి, ఒక్క పద్మాసనం నేను నేర్చుకోవడానికి 18 నెలలు పట్టిందండి. 18 నెలలు. ఎందుకంటే దాంట్లో ఉన్న సిద్ధాంతాలు అటువంటివి, పద్మాసనంలో ఉన్న సిద్ధాంతాలు అటువంటివి. సిద్ధాంతరహితమైంది ఆసనం కాదండి, అది సర్కస్ ఫీట్. మళ్ళీ ప్రకృతి ప్రపంచానికి సంబంధించినది అండి, మళ్ళీ ప్రకృతి సంబంధించినటువంటి సర్కస్ ఫీట్స్కి సంబంధించిందండి. సిద్ధాంతంతో కూడితే స్పిరిచువల్ వరల్డ్కి సంబంధించిందండి. అది నేను చెప్పానండి, పద్మాసన స్థిత ప్రాణా సర్వవ్యాధి నివారణం ప్రాణాపాన సమాయుక్తం అమృతత్వాయస్. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సిద్ధాంతాలతో నిండినటువంటిదండి ఈ పద్మాసనం. అందుకరికే నేనే పద్మాసనాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పానండి. ఏం చెప్తున్నానా వేదం? కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు చెప్పినట్టు మహాత్మ సాక్షాత్ పరమేశ్వరుడు పరమాత్మ పరంజ్యోతి హిరణ్య గర్భో యోగస్య వక్త నాణ్య పురాణ అన్నా అండి. అంతకుముందు ఇవ్వలేడు. ఏం చెప్పాడు? ఆసన ప్రాణ సంరోధ ప్రత్యాహారస్య ధారణ ధ్యానం సమాధిరేతాని యోగాంగాని భవంతి షట్. ఆసనాసను దాంట్లో చేర్చాడంటే ఆసన ప్రాణ సంరోధ, ప్రాణ సంరోధం చాలా ఇంపార్టెంట్ అండి. ఆసన ప్రాణ సంరోధ ప్రత్యాహారస్య ధారణ ధ్యానం సమాధిరేతాని యోగాంగాని భవంతి షట్. ఆరంగాలు మానవుడు ప్రకృతి సంబంధితుడై దుర్వ్యసనాలంపటుడై దుర్మార్గమైనటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాదుల చేత పీడింపబడుతూ హింసాకృత కార్యక్రమాన్ని స్వార్థపూరితంగా చేసే సమయంలో మానవుని యొక్క ఇండిసిప్లిన్ క్రమశిక్షణారహిత జీవితాన్ని రాక్షసమయమైనటువంటి స్వార్థపూరిత నికృష్ట నీచ విధానాన్ని గమనించినటువంటి పతంజలి అష్టాంగయోగ మార్గాన్ని ప్రసాదించాడు కదనండి. అహింసా సత్యాశ్చేయ బ్రహ్మచర్యోపరిగ్రహ యమ శౌచ సంతోషస్వాధ్యాయేశ్వర ప్రణిధానయమ. అవి ఇండిసిప్లిన్ ఉన్న ఈ రాక్షస చర్యల చేత దుర్వ్యసనాలంపటుడై స్వార్థ భరితుడైన దుర్మార్గుడైన రాక్షసావతారమెత్తిన మానవుణ్ణి గూర్చి యమనియమాదుల్ని ప్రతిష్ఠించి ప్రసాదించి అష్టాంగయోగ మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆదిశేషావతారమైనటువంటి పతంజలి మహర్షి. యోగేన చిత్తస్య పదేన వాచాం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆహా, ఇదండి పతంజలి మహర్షి. ఆయన ఏం చెప్పాడు? సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాథ్ అనే దానికి ఊతమిచ్చాడండి. సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాథ్ అనే దానికి శక్తినిచ్చాడండి. ఎందుకంటే ఆయన చూశాడు, ఆయన అనుభవించాడు, అబ్జర్వ్ చేసుకున్నాడు యోగ జీవితాన్ని. అబ్జర్వ్ చేసుకుంటే యోగ గురించి మాట్లాడితే చాలా పేలవం. అబ్జర్వ్ చేసుకోకుండా యోగి కాకుండా యోగి గురించి మాట్లాడితే చాలా పేలవం. మహాత్ముడు పతించింది, మానవుని చూశాడు. మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్న మానవుణ్ణి, వాడు చేసే దుర్వ్యసనాల్ని దుష్కృతాల్ని పరిశీలించి అష్టాంగ యోగాన్ని ఇంపార్ట్ చేశాడు. హిరణ్య గర్భునితో సమానమైనటువంటి 6 అంగాలకు 2 అంగాలను పెట్టాడు. ఇంకేం చెప్పాడు? అథర్వవేదంలో ఇతర వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పిన దశచక్రేణ మండితాం
పది చక్రాలతో ప్రకాశించినటువంటి శరీరానికి చక్రభేదన అత్యవసరం అని చెప్పాడు. చక్రభేదన అత్యవసరం అని చెప్పాడు. ఎస్, స్వరానుసంధానం గురించి కొన్ని ముద్రల్ని ప్రసాదించాడు. ఎస్, అష్టాంగ యోగ మార్గేణ షణ్ముఖీం చక్రభేద్రీం అని స్పష్టంగా చెప్పాడు. ఓ, ఎంతటి మహాత్ములండి వాళ్ళు. ఏం చేస్తున్నాను నేను విధవను, కొంచెం కూడా చెవి చూడకపోతే అందని ద్రాక్ష పండ్లు పుల్లలాగా అని, ఆ పండ్లు మనకు అందకపోతే అవి విధవై పుల్లగా ఉన్నాయి పారా అని అనుకున్నట్టు మనం మన జీవితంలో మనకు కురుకుడు పడని, మన జీవితాలలో మనకు కురుకుడు పడని లభించని విద్యని హేళన చేయడం మన ప్రకృతి ధర్మంలో ఒక ధర్మమైపోయింది కదనండి. అందుకొరకే స్వరద్వయంబనుసంధాన నిత్యం మొట్టమొదట ట్రై చేయను ఆయన. రెండు స్వరాలు, సూర్య చంద్ర స్వరాలు ఉన్నాయి, వాటిని అనుసంధానం చేస్తే సుషుమ్న నాడి యొక్క గొప్పతనం నీకు తెలుస్తుంది బాబు. స్వరయోగాన్ని సాధన చేయడానికి అనువైన స్థానం నీకు లభిస్తుంది బాబు అని చెప్తున్నాం. నేను చెప్తున్నానండి, స్వరద్వయం అనుసంధానం. దీనికి స్వరద్వయం నేర్చుకోవడానికి ముందు స్వరయోగం నేర్చుకోవాలండి. ఆ స్వరయోగం ఏమిటో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం.